ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోళ్ల పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కోళ్లు 30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు భరిస్తాయి. అంతకు మించి నమోదైతే గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. 45 డిగ్రీలు నమోదవుతున్న సమయంలో కోళ్లు చనిపోతున్నాయని పౌల్ట్రీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల పరిశ్రమపై ఎండల ప్రభావం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రోజు రోజుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ఇటు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమి ఇటు కోళ్ల పరిశ్రమ పైన కూడా పడింది. పౌల్ట్రీ రంగంలో ఈ ఎండ వేడిమి దెబ్బకు చాలా కూడా నష్టాలు జరుగుతున్నాయని చెప్పి పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, ఆ ఎండ వేడిమి తాళలేక కొన్ని కోళ్లు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. ఎండ వేడిమి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే ఒకసారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుంది, వడగాల్ల తీవ్రత పెరుగుతుంది. దీంతో పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు ఈ ఏదైతే కోళ్లను రక్షించేందుకు వాటికి ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు ఇటు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు వీటి చుట్టూ అంతా కూడా గోనె సంచులు ఏర్పాటు చేసి వాటిపైన నీటి దారలు పడే విధంగా చల్లదనం వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ ప్రస్తుతం మనం విజువల్ చూడవచ్చు, ఈ కోళ్ల ఫార్మ్ అంతా కూడా స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేశారు. బయట టెంపరేచర్ ఎక్కువ ఉంది. దాదాపు మధ్యాహ్నం అయితే 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణంగా కోళ్ల ఫారంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే మాత్రం కోళ్లు బతుకుతాయి, లేకపోతే అంతకుమించి ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే మాత్రం ఆ కోళ్లు బతకలేని పరిస్థితి నెలకొంది. అసలు కోళ్ళ ఎండ వేడిమికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కోళ్ల ఫారాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, ఎండ వేడిమి పెరుగుతున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితి ఉంది పౌల్ట్రీ ఫామ్లో? మాకు ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ ఫామ్ మెయింటెనెన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంత కేర్ఫుల్గా చూసుకోవాల్సి వస్తుంది. పైప్ లైన్ల వాటర్ కానీ, తట్లైన నీళ్లు కానీ, అదేవిధంగా పైన స్ప్రింక్లర్లు కానీ, ఫాగర్స్ కోళ్ళవైన నీళ్ళు వాడడానికి ఫాగర్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా పొద్దున 9 గంటలకు వెళ్ళి రాత్రి దాదాపు 8-9 గంటల వరకు కూడా టెంపరేచర్ డౌన్ చేయడానికి మీరు నిరంతరం ఇక్కడ ఉండి పర్యవేక్షించాల్సి వస్తుంది. అంటే వడగాళ్ళ తీవ్రత ఎక్కువ ఉంటే ఎటువంటి పరిస్థితి ఉంటుంది? వడగాళ్ళు ఎక్కువ ఉంటే మొర్టాలిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఎక్కువ అవుతూ ఉంటాయి. దాదాపు అంతకుముందు కంటే ఇప్పుడు దాదాపు డబుల్ మొర్టాలిటీ కూడా ఎక్కువ, కొన్ని చనిపోవడం కూడా ఎక్కువ జరుగుతుంది. అంటే ఎండ వేడిమి పెరుగుతుంది కదా, అదంతా కూడా ప్రొడక్షన్ పైన పడుతుందా? ప్రొడక్షన్ మాకు అంతకుముందు 90% వచ్చేది, 90-92 వస్తుంది మామూలు టైంలో. ఇప్పుడు ఈ టైంలో 70-75%, ఇంకా బాగా తీవ్రంగా ఉంటే 50% కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రొడక్షన్ బాగా డ్రాప్ అవుతూ ఉంటుంది. అంటే కోళ్ళు చాలా ఎండ వేడిమి చనిపోతుండే ఎట్లా ఉన్నాయి సండి, ఎత్తిరైతే ఎట్లా ఉంది వాటికి? ఎండ తీవ్రతకు కోళ్ళు చనిపోతుంటాయి, ఎక్కువ కూడా చనిపోతున్నాయి. ఎండ తీవ్రతకు గతంలో కంటే ఇప్పుడు మొర్టాలిటీ కూడా ఎక్కువనే ఉంటుంది, ఎక్కువ ఉన్నది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్ టీవీ కరీంనగర్.